ఏదైతే నెల్లూరులో ప్రధాన వ్యాపారం ఉన్న ప్రాంతం కాపు వీధి కానీ మండపాల వీధి అన్ని ప్రాంతాలంతా కూడా పర్యటించి ముఖ్యంగా శానిటేషన్ సంబంధించి షాప్స్లో కానీ ఈ ప్రాంతాలంతా కూడా రెండు పూట్ల కూడా చెత్తను తీసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అధికారులందరూ కూడా ముఖ్యంగా శానిటేషన్ మీద ఒక ప్రత్యేక దృష్టి ఈ ప్రాంతాలలో జిల్లా నుంచి నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకున్న ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలన్న ఒక ఆలోచనతో దాదాపు రెండు షిఫ్ట్లు చేస్తూ ఉన్నారు అధికారులందరూ కూడా యంత్రాంగం అంతా. అదే కాకుండా ఈ ప్రాంతాలకు సంబంధించి కరెంటు స్తంభాలకు కానీ ఈ కేబులింగ్ వైర్ చూస్తూ ఉంటే ఇష్టానుసారంగా అవసరం లేని నుంచి అంతా కూడా ఉంది. అట్లాంటి అంతా కూడా అవసరం లేని వైరింగ్ అంతా కూడా కరెంట్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని పూర్తిగా కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఎందుకంటే బాగా కిందకి దిగేసి వైర్లు ఇక్కడున్న అందరికీ ఇబ్బందికరంగా ఉన్నాయి. ప్లస్ కొంచెం కన్స్ట్రక్టెడ్ ప్రాంతం ఇదంతా కూడా రోడ్స్ కానీ పాత సిటీ కాబట్టి పాత ప్రాంతం కాబట్టి రోడ్స్ అంతా కూడా నేరోగా ఉంటాయి కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మొత్తం కూడా ఒక నోటీస్ జారీ చేసి ఓ 10 రోజుల తర్వాత పూర్తిగా కూడా ఈ ప్రాంతంలో అంతా కూడా అన్వాంటెడ్ వైర్ ఈరోజు చూస్తూ ఉంటే ఒక్కొక్క స్తంభానికి కుప్పలుగా దెబ్బలుగా వైర్లు కట్టేసిన అన్నీ కూడా అన్వాంటెడ్ వైర్ అంతా కూడా తొలగించి ఈ ప్రాంతాన్ని అంతా కూడా కొద్దిగా క్లీన్గా మొత్తం కూడా చేసే కార్యక్రమం కూడా చేయాలని అలాగే ఈ ప్రాంతానికి కూడా కేబులింగ్ కూడా ప్రపోజల్ పెట్టాం. ఎందుకంటే ఇరుకు ప్రాంతాలు కాబట్టి కొద్దిగా కేబులింగ్ ఉంటే బాగుంటుంది అనే సో దాన్ని కూడా ఒక ప్రపోజల్ తీసుకురావాలని చూస్తూ ఉన్నాం. సో నెల్లూరుకి సంబంధించి తప్పకుండా అన్ని రకాలుగా కూడా ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించి ఇంకొక 2-3 మంత్స్ లోపలే 100% కలెక్షన్ని బిన్ ఫ్రీగా చేస్తాం. 100% చెత్తను కలెక్ట్ చేసే విధంగా కూడా ప్రణాళిక ఇప్పటికే రూపొందించడం జరిగింది. ఇంకా కూడా కోఆర్డినేట్ చేసుకుని ఏదైతే సెక్రటరీస్ని ఇంకా కూడా అనుసంధానం చేసి ఇంకా కూడా పూర్తిగా కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం.